ఇది స్వామివారి స్థల పురాణం. ప్రతి భక్తునికి శిరస్సు వంచి నమస్కరిస్తూ అందరికీ నా విన్నపము, అయ్యప్పని నేను నిరంతరం కోరుకునే కోరికలు మీకు విన్నవించుకుంటున్నాను. స్వామి అయ్యా, అయ్యప్ప, నీకు నాకు స్వప్నంలో కనిపించి నీకు నచ్చిన విధంగా కట్టించుకున్నావు. ఈ ఆంధ్ర శబరిమలై మహాక్షేత్రం కాబట్టి నా మనసులో ఉన్న కోరికలన్నీ తప్పకుండా మన్నించి నెరవేర్చాలని వేడుకుంటున్నాను అయ్యప్ప. ఈ ఆంధ్ర శబరిమలై మహాక్షేత్రం బాగా, అతి బాగా, చాలా చాలా బాగా అభివృద్ధి చేసే శక్తిని నాకు ప్రసాదించు తండ్రి అయ్యప్ప. నీ దగ్గరకు వచ్చే ప్రతి భక్తులు బాగుండాలి. వాళ్ళ కష్టాలను, బాధలను, అనారోగ్యాలను తొలగించాలి తండ్రి అయ్యప్ప. నీ దర్శనం చేసుకొని నిన్ను వేడుకునే ప్రతి భక్తుడి కోరికలన్నీ ఫలించేలాగా తదాస్తని తప్పకుండా దీవించి, వరమిచ్చి, ఆశీర్వదించి పంపించాలని తండ్రి. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ఆంధ్ర శబరిమలై వెళ్ళి వచ్చాను, నాకు అన్ని విధాలా చాలా బాగుంది, నా కుటుంబం బాగుందని తన నోటి వెంట పలికే వాక్కులు విశ్వవ్యాప్తం అవ్వాలి స్వామి. నేను నా జీవితం అంతా నీకు, నీ భక్తులకు పాదసేవ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు తండ్రి. నేను తనువు చాలించిన తర్వాత ఎల్లప్పుడూ నా ప్రాణము, శ్వాస, ఊపిరి నీ 18 మెట్లలోనే కలిసిపోయి నిరంతరం వచ్చే ఇరుముడుల్ని నా శిరస్సు మీదుగా నీ దర్శనానికి రావాలని కోరుకుంటున్నాను తండ్రి. నీ ఆ ఇరుముడులన్నీ చాలా ప్రత్యేకంగా ఆశీర్వదించి వారి మనసులో ఉన్న కోరికలు సిద్ధింపజేసి అందరూ బాగుండేలాగా దీవించాలి అయ్యప్ప. నా ఈ జన్మ నీకు, నీ భక్తులకు అంకితం కావాలని, పాదదాసునిగా, సేవనిగా తరించాలని, ఈ వరాలన్నీ నెరవాలని వేడుకుంటున్నాను అయ్యప్ప. ఆంధ్ర శబరిమలై క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడు ఇంటికి క్షేమంగా, ఆనందంగా చేరుకోవాలి తండ్రి. ఈ యొక్క సిద్ధి వారిపాలెం గ్రామం ఆంధ్ర శబరిమలై సిద్ధక్షేత్రంగా విశ్వఖ్యాతి పొందాలని కోరుకుంటున్నాను స్వామి తండ్రి అయ్యప్ప. అలాగే నా జన్మస్థలమైన శంఖవరం ఈ రోజు నుండి దిండదామావతి చెందుతూ ఇక్కడ జీవించే ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఆనంద విరజిల్లుతూ ఈ గ్రామం భవిష్యత్తులో ఆంధ్ర శబరిమలై క్షేత్రంగా విశ్వవ్యాప్తమై ప్రపంచ పట్టణంలో చేరాలని వేడుకుంటూ, నా కుటుంబం ఎల్లవేళ్ళ నీకు, నీ భక్తులకు సేవలు చేసుకుంటూ తరిస్తూ ఉండాలని దయచేసి నేను పైన తెలుపుకున్నామండి కోరికలు అన్నీ నెరవేర్చాలని నీ పాదాలపై పడి వేడుకుంటూ ప్రతి గురుస్వామికి మరియు నీ భక్తులకు శిరస్సు వంచి పాదాభివందనములు, నమస్తమానాలు తెలుపుకుంటూ ఈ నిమిషమే నా యొక్క ప్రాణము, ఊపిరి, శ్వాస నా స్వామికి, ఆయన భక్తులకు అంకిమిస్తూ ఏ క్షణంలోనైనా సరే మీరు స్వీకరించిందని తెలియజేసుకుంటూ కూసుమంచి సత్య శ్రీనివాసరావు గురుస్వామి.